జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ ఇంకొక ఫేస్ టు ఫేస్ వీడియో ఐ యామ్ రియల్లీ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ అండ్ ఇవాటి వీడియోలో వచ్చేసి నేను కొన్ని సారీస్ అండ్ బ్లౌజెస్ చూపిస్తానండి ఈ సారీ అమెజాన్ నుంచి నేను సారీస్ ఆర్డర్ చేశాను అన్నమాట సమ్మర్ కూడా రాబోతుంది అండ్ ఎందుకు ట్రెడిషనల్ అటైర్ని మిస్ అవుతున్నాను అనిపించింది నార్మల్గా ఇంకా రెగ్యులర్గా నేనైతే చాలా కంఫర్ట్ క్లోతింగ్ అనేది వేసుకుంటాను మోస్ట్లీ నేను జీన్స్ అండ్ టాప్స్లో ఉంటాను లేదా జస్ట్ నియర్ బై వెళ్తున్నాను ఇంట్లో ఉన్నాను అంటే ఇంకా ట్రాక్ ప్యాంట్ టీషర్ట్లో ఉంటాను అనమాట టూ క్యాజువల్గా ఉంటాను సో సరే ఇంకా కొద్దిగా కొంచెం స్టైలిష్గా కనబడదాము మేము కూడా మంచిగా రెడీ అవుదాము అనేసి శారీస్ ఆర్డర్ చేశాను అనమాట శారీస్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటాయి అండ్ బాగుంటుంది కట్టుకుంటే ఆ ఫీల్ అదంతా బాగుంటుంది కానీ మెయింటైన్ చేయడము అంటే రెగ్యులర్గా ఇంట్లో నేను ఎలా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేసే టైప్ అనమాట స్లోగా నడవడం స్లోగా వెళ్ళడం అసలు మనకి నడవు నేను చాలా ఫాస్ట్గా పనిచేస్తాను కిందికి వెళ్తాను డ్రైవ్ చేస్తాను గ్రోసరీస్కి వెళ్తాను కూరగాయలకు వెళ్తాను ఇంటికి వస్తాను వంట చేస్తాను షూట్ చేస్తాను ఎడిట్ చేస్తాను సో మై డే రన్స్ లైక్ ఎనీథింగ్ సో అలాంటి లైఫ్ స్టైల్కి శారీ మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం అందుకే నేను ఎక్కువగా కట్టుకున్నాను పర్సనల్గా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇవాళ నేను తెప్పించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మన బడ్జెట్లో ఉన్నాయండి ఆబ్వియస్లీ ప్రైసెస్ అన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను ప్రతి దాని ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను అండ్ ఏవైతే నేను మీకు చూపించబోతున్నాను వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి అన్నమాట సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము అండ్ ఇది ఒక మంచి శాటిన్ శారీ అండి ఈ కలర్ నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను దీంట్లో అయితే ఎన్ని కలర్ చాయిసెస్ ఉన్నాయో చాలా ఉన్నాయి బట్ సమ్హౌ నాకు ఎందుకో ఈ కలర్ ప్రిటీగా అనిపించింది లేటెస్ట్గా అనిపించింది ఈ మధ్య కాలంలో ఇలాంటి కలర్స్ అనేవి బాగుంటున్నాయి అన్నమాట అంటే ఇది ఎంత తక్కువ బడ్జెట్ శారీ అయినా కానీ దీని కలర్ వల్ల ఇది చాలా రిచ్గా కనిపిస్తుంది అన్నమాట అలా కూడా ఉంటుంది కలర్ వల్ల కూడా మనకి శారీ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట సో చాలా బాగుంది క్వాలిటీ సూపర్ అండ్ వీటికి ఆల్రెడీ నేను ఫాల్స్ వేయించాను అనమాట దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది అండ్ అసలు దీని ప్రైస్ చెప్తే మీరు పడిపోతారు అసలు నెక్స్ట్ టైం ఇలాంటి గివ్వేస్ చేస్తానండి నేను అసలు ఇలాంటి శారీస్ చేద్దాం బాగుంటాయి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో చాలా బాగుంది నేను బ్లౌజ్ కుట్టించలేదు తర్వాత కుట్టిస్తాను ఇప్పుడు అర్జెంట్ లేదు అనేసి చేయలేదు అనమాట దీనికి మ్యాచింగ్ ఇంకో బ్లౌజ్ తీసుకున్నాను నేను అందుకే కుట్టించలేదు ఇది చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిందో అండ్ దీని ప్రైస్ ఎంత తెలుసా 599 రూపీస్ క్వాలిటీ 10/10 డైరెక్ట్గా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అంత బాగుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా ఇలా శాటిన్ శారీస్ అనేవి సో ఫుల్ బ్లౌజ్ కానీ లేదంటే ఏదైనా మంచి వెస్ట్రన్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి కదా షర్ట్ టైప్లో కాలర్ టైప్లో వస్తాయి వాటి మీద కట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ వస్తుంది సో నాకు ఇది బాగా నచ్చింది 599 రూపీస్ అనమాట అండ్ ఒక రెండు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా తీసుకున్నానండి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ శారీ నేను పట్టుకొని ఉన్నాను కాబట్టి మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నానండి నాకు ఎందుకో ఈ బ్లౌజ్ ఒకటి తీసుకుంటే నాకు అన్ని శారీస్ మీదకి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనిపించింది ఎందుకంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఈ వైట్ కలర్ షేడ్లో నా దగ్గర అసలు లేదనమాట సో అన్నీ సూట్ అవుతాయి అనిపించింది అందుకే నేను తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి 999 అండి అయితే ప్రైసెస్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఒక 50 రూపీస్ అటు ఇటు అవుతాయి ఒకటి రెండు రోజులు మీరు లేట్ చేసినట్లయితే సో ఒకసారి అది చూసుకోండి దీని బ్లౌజ్ ఎందుకు కుట్టించలేదంటే దీని మీద కూడా ఇది చక్కగా మ్యాచ్ అవుతుంది సో ఇప్పుడు బాగానే ఉంది తర్వాత కుట్టిద్దాము అనేసి ఆ బ్లౌజ్ కుట్టించలేదన్నమాట ఇది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా సో నాకు ఈ బ్లౌజ్ కూడా దీని క్వాలిటీ బాగుంది అండ్ దీని ఫిట్టింగ్ కూడా బాగుందండి సో వెరీ నైస్ మంచి బోట్ నెక్ వచ్చింది ఫుల్ నెక్ వచ్చేసింది ఏ శారీ మీదకైనా బాగుంటుంది మోస్ట్లీ ఏంటంటే ప్లెయిన్ శారీస్ మీదకి ఇలా ఫ్లవర్స్ ఉన్న బ్లౌజెస్ బాగుంటాయి సో అందుకే ఈ రెండింటిని ఇప్పుడు నేను పేరప్ చేసేసాను సో ఇంకా ఫర్దర్గా నా దగ్గర ఇంకే శారీస్ మ్యాచ్ అవుతాయి అనేది చూడాలి అండ్ ఇంకొక బ్లౌజ్ తీసుకున్నానండి ఇదన్నమాట నెక్స్ట్ వన్ క్రాప్ టాప్ ఈ క్రాప్ టాప్ అయితే అసలు చాలా బాగుందండి నేను చాలా ఆలోచించి తీసుకున్నాను అనమాట దీన్ని అసలు ఎలా ఉంటుందేమో ఎప్పుడు తీసుకోలేదు నేను ఇలాంటిది ఎప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కానీ ఇలా క్రాప్ టాప్ టీషర్ట్ టైప్ బ్లౌజ్ ఎప్పుడు వేయలేదు అంటే ఫిట్టింగ్ ఎలా ఉంటుందా అనేసి డౌట్ వచ్చిందనమాట ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ నెక్ వచ్చింది అండ్ క్రాప్ టాప్ అనమాట అండ్ దీని ఫిట్టింగ్ చాలా చాలా బాగుందండి అసలు దీని ప్రైస్ ఎంత తెలుసా
399 అంతే. అండ్ దీని ఫిట్టింగ్ చాలా బాగుంది, క్రాప్ టాప్ కాబట్టి మనకి సేమ్ బ్లౌజ్ కైండ్ ఆఫ్ ఫిట్టింగ్ వచ్చేసింది. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండ్ ఫుల్ నెక్ తోటి చాలా మంచి లుక్ వచ్చిందండి. ఒక్కటైనా ఇలాంటిది ఉండాలి. ఇలాంటివి ఏంటంటే మనకి ఎలాంటి శారీ అయినా కానీ ఒకవేళ ఎమర్జెన్సీలో కట్టుకోవాలి అంటే చక్కగా యూజ్ అవుతాయన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ 2 శారీస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. అవి చూసాక మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ బ్లౌజ్ ఆర్డర్ చేశాను అనేసి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. అండ్ మీ అందరికీ తెలుసు నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనేసి. అండ్ ఎల్లో ఎప్పుడైనా కానీ బ్లాక్తో కానీ వైట్తో కానీ గ్రేతో కానీ కంబైన్ చేస్తే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంది. ఇది కాటన్ శారీ అండి. ఎలాగో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అనేసి నేను చక్కగా ట్రెండీగా ఉంటాయి ఇప్పుడు కాటన్ శారీస్ కట్టుకుంటే అనేసి తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్ అండి. అండ్ దీని మీద ఈ బ్లౌజ్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. ఇది పళ్ళు అనమాట. శారీ మొత్తం కూడా ఇలా ట్రయాంగిల్ డిజైన్ వచ్చేసిందండి. అసలు నాకు నార్మల్గానే ఎల్లో అంటే ఇష్టం. మనం ఎల్లో లాంటి కలర్స్ ఏంటంటే ఫేస్ చాలా బ్రైట్గా కనిపించేలాగా చేస్తాయి. నేను వేసుకున్న టాప్ కూడా ఎల్లో, సో ఎక్కువగా అలా ఎల్లో కలర్స్ ఉంటాయి అన్నమాట. మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగారు. సో ఎల్లో అని చెప్పాను అనమాట. అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని రెగ్యులర్గా. సో ఇంకా ఆవిడ ఏం చేశారంటే నాకు ఎల్లో అంటే ఇష్టం అనేసి బోల్డ్ అన్ని ఎల్లో డ్రెస్సులు, బోల్డ్ అన్ని ఎల్లో శారీస్ అవన్నీ కొన్నారు. సో ఎన్ని ఉన్నాయో నా దగ్గర ఎల్లో, ఎప్పుడు కొన్నా సరే ఎల్లోనే కొనేవాళ్ళు అనమాట. నాకు ఇష్టం అనేసి ఎల్లో షేడే తీసుకొచ్చేవాళ్ళు. సో నేను శారీస్ అసలు ఆఫీస్ కట్టుకోపోయేదాన్ని కానీ వాళ్ళు చాలా కొన్నారనమాట. నేను కట్టుకుంటానేమో అంటే డైలీ మార్చి మార్చి శారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా ఆఫీస్కి వెళ్తుంది రోజు అనేసి అలా బోల్డ్ అన్ని శారీస్ కొనేవాళ్ళు. అందులో అసలు మెజారిటీ ఎల్లోనే ఉండేవి, ఇప్పటికి కూడా ఉన్నాయి నా దగ్గర అవి. అండ్ ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది నేను స్టిచ్ చేయించలేదు. ఎందుకు స్టిచ్ చేయించలేదంటే ఈ శారీ అండ్ నెక్స్ట్ చూపించబోయే శారీ ఈ రెండు కూడా నాకు ఇప్పుడు ఈ క్రాప్ టాప్ తీసుకున్నా కదా దీని మీదకి మ్యాచ్ అవుతుంది. సో క్రాప్ టాప్ మీదకి మనం ఇలాంటి మంచి కాటన్ శారీ కట్టుకుంటే ఇండో వెస్ట్రన్ లుక్ వచ్చేసి బాగుంటుంది అనేసి ఇంకా నేను స్టిచ్ చేయించలేదన్నమాట బ్లౌజ్ని. అంటే నాకు కొద్దిగా జుగాడ్ మైండ్ సెట్ అనమాట. ఏవైనా ఇంకా మెయింటైన్ చేయొచ్చు అంటే ఇంకా అన్నెసెసరీగా మనీ ఖర్చు పెట్టకుండా దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా లుక్ చేంజ్ చేయాలి అన్నప్పుడు స్టిచ్ చేయించవచ్చులే అనేసి ఆపేశాను. అదే కాకుండా ఇంకా ఏంటంటే ఎప్పుడైనా బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఒకటొకటి ఒకటొకటి ఇవ్వకుండా ఒక 4-5 అలా అయిన తర్వాత అప్పుడు ఇచ్చేసామంటే గొడవ ఉండదు, లేదంటే ఏదో కంటిన్యూస్గా పనిచేస్తున్నట్లు ఉంటుంది అనమాట. ఆ బ్లౌజెస్ ఇవ్వడము, వాళ్ళకి అన్నీ చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, అవన్నీ కూడా నేను కొన్ని విషయాల్లో చాలా లేజీ అండి. ఇలా స్టిచ్చింగ్ ఇవ్వడము ఇలాంటి విషయాల్లో నేను చాలా లేజీ అనమాట. పని చేస్తాను కానీ ఏదైనా వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో పని చేయించడము అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓన్గా చేసుకునేది ఎంత టైం పడతాయో, మనము టైలర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు వెళ్తాము వాళ్ళు రెడీ అవ్వలేదంటారు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్స్ అ బిగ్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇట్ ఈస్ సో ప్రిటీ. దీని మీద ఏం రాసింది అనేసి నన్ను అడగండి, ఎందుకంటే నాకు తెలీదు, అర్థం కావట్లేదు. మేబీ ఇది సంస్కృతి అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది కదా. ఇది కూడా అంతే అండి, క్రాప్ టాప్ మీదకి చాలా బాగుంటుంది. అండ్ దీని బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ చాలా బాగుంది, దీని క్వాలిటీ చాలా బాగుంది. సో ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా కాటన్ ఆర్డర్ చేశాను అన్నమాట. ఇది పళ్ళు అండి. సో దీనికి కూడా బ్లౌజ్ పీస్ వచ్చింది, చాలా మంచి బ్లౌజ్ పీస్ వచ్చింది దీనికి కూడా. ఇలా వచ్చింది మొత్తం కూడా, ఇక్కడ ప్రింట్ వచ్చిందన్నమాట, చాలా బాగుంది. బట్ ప్రస్తుతానికి చెప్పాను కదా నేను ఇంకా అన్నీ ఒకేసారి ఇద్దాము అనేసి ఇవ్వలేదు. ఈ క్రాప్ టాప్ ఉంది కదా దీని మీదే కట్టుకుందాము అనేసి ఆడానమాట. కొద్దిగా ఇండో వెస్ట్రన్ లుక్ తోటి బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ వచ్చేసి మిసెస్ ఇండియా తెలంగాణలో మా ఫినాలేలో థీమ్ అనమాట, ఇండో వెస్ట్రన్ థీమ్. అండ్ త్వరలో నేను ఒక వీడియో చేస్తాను నేను ఎలా రెడీ అయ్యాను అండ్ నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఈ పాటికి చేసేయాల్సింది బట్ అదేంటో కంటిన్యూస్గా పోస్ట్పోన్ అవుతూ ఉంది. షాపింగ్ వీడియోస్ వల్ల ఏంటంటే
ఈ వీడియోస్ అన్నీ పెండింగ్ పడిపోతున్నాయి, నా పర్సనల్ వీడియోస్ అన్నీ పక్కన పెట్టేసి షాపింగ్ చేస్తున్నాను నేను. సో ఇదండి ఇవాళ షాపింగ్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ప్రైస్ చెప్పానా, దీని ప్రైస్ వచ్చేసి 776. సో మీరు ఇప్పుడు అమెజాన్కి వెళ్ళినట్లయితే 1-2 డేస్లో ప్రైసెస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో అక్క ఇలా చెప్పింది బట్ మాకు ఇలా కనిపిస్తుంది అనుకోకండి. ఏవైనా సరే 2-3 డేస్కి ఒకసారి ఒక 50 రూపీస్ అటు ఇటు అవుతుంది. తక్కువ కూడా ఉండొచ్చు, నేను చెప్పిన దానికంటే మీకు తక్కువ కూడా కనపడవచ్చు లేదా ఎక్కువ కూడా కనపడవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఎలాగో సమ్మర్ అవుతుంది కాబట్టి హ్యాపీగా శారీస్ కొనేసుకోండి. ఈ 3 శారీస్ కూడా మీరు ఏమాత్రం డౌట్ లేకుండా కొనవచ్చు, ఎందుకంటే వీటి క్వాలిటీ 10/10 ఉందన్నమాట. సో చాలా బాగున్నాయి. యూ కెన్ గో హెడ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.